చెప్తాను మనకి ఎట్లా చెబుతాండి. ఉత్తరానికి వెళ్ళి వెతుకు, గాలి వేలు చూపిస్తుంది, నేల నేస్తం కడుతుంది. సిద్ధ సిద్ధాపత్రం నీకేం కాదు, నీకేంకా ఆడి కళ్ళలో కలుపుకాడు దరిద్ర కళ్ళు. స్వామి 18 ఏళ్ళ క్రితం పుష్యమీ నక్షత్రంలో ఒకటి పుట్టాడు, బ్లాక్బెర్రీ లాంటి గెలాక్సీ నోటల్ చెయ్యి వరస్ట్ చాలా వరస్ట్గా పరిగెత్తు. వెళ్ళు సిద్ధ పట్టుకెళ్ళి. అనకట్టుదా స్వామి, వాడి దగ్గర ఒకగానే 6 బ్రాంచ్లు గొంతెత్తి చెప్తాయి సిద్ధ. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ, ఇసక కసి పుట్టినట్టు లేచి నీ కంట్లో పడుతుంది. ఎవడిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడుస్తాయి, ఎవడిని చూస్తే మన కాలేజీలో ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడిని చూస్తే భయం చస్తుందో, ఎవడి చిట్లు జేబులో పెట్టుకుంటే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బుగ్గల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడు మన క్లాస్ రూమ్ లో గడపల మీద పువ్వులు పూజిస్తాడు. వెళ్ళు సిద్ధ వాడిని పట్టుకురా. అలాగే సార్, ముందర నన్ను లైబ్రరీకి తీసుకెళ్ళరా బాబు. పట్టుకో సార్. అవునయ్య నువ్వేనా నన్ను ఇక్కడ దేవుని అని చెప్తున్నావు అంటే అందరికి? నువ్వు దేవుడి స్వామి. ఏం దేవుని ఏం భయ్యా? నువ్వు దేవుడి స్వామి, అమ్మ చెప్పింది, అమ్మ చెప్పినట్టే నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. నేను బ్యాగ్ టెక్స్ట్ బుక్లతో వచ్చా స్వామి, వెళ్ళేటప్పుడు ఆయన పట్టుకెళ్తా భయ్యా. నేను దేవుని ఏం భయ్యా? నువ్వు దేవుడి స్వామి. ఏం భయ్యా అరుస్తున్నావు అంటే ఒక్కొక్కటి కొట్టేసా? సరే నేనే దేవుని అయితే రేపు జరగాల్సిన ల్యాబ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి. చెప్పు. అవునా స్వామి? రేపు బంధండి స్వామి. అంటే కాల్ వచ్చింది కాబట్టి సెల్లిందాక నేను చేతిలోనే స్వామి, కాల్ ఇప్పుడే వచ్చింది. బాగా ఇరిటేట్ చేస్తున్నాడు, ఇదిగో ఫైనల్ టచ్. సరే భయ్యా నేనే దేవుణ్ణి అయితే నాకు ఇప్పుడు కూడా డ్యాన్స్ కావాలి. స్వామి స్వర్ణ గ్రూప్ వస్తుంది చూడండి.